అరే ఏ పిల్లగాన్ని ఇగా వరుసగా ఎదురుగా వీళ్ళిద్దరును నేను ముగ్గురం కలిసి అటు వరిజలకి వెళ్ళిపోతావు. మీరిద్దరేమో చెరువు కట్టకు పోయి చెరువు కట్టకు పోయి మీరు ఏం చేయరు అని చెరికేనారా? గునుగు పువ్వు కోసుకురా. మేమిద్దరం మీ ముగ్గురం ఏమో తంగడి పువ్వు కోసుకొని వస్తాం. ఇంకేంది అందరం ఒక దిక్కే పోయి మంది మీద కూలెళ్ళది నీకు పొద్దెళ్తది మంది మీద కూలెళ్ళది నీకు పొద్దెళ్తది. నీ గుజ్జలకు ముఖం మండుకోట మంచి తోట అయితే పోతా అంటావు రా నువ్వు ముసలోడా. ఊక నువ్వు పెట్టి నేనే బతుకుతాను పోదాం పా. అరే ఆగరా ఆగరా ఏమో బాగా ఇసుక పడితేవేమరా ఇప్పుడే పొద్దు కూకి నాదిరా పోదాం ఆగరా నిమ్మలంగా. ఎప్పుడు పొద్దు కూకినాకనా కనుమసక అయిందంటే నీ కాన్ లేదు ఏది ఎక్కడున్నా పుతుకుతావు. అరే సైదులు నువ్వు అన్నట్టు చీకడ పడితే నా కండు సక్క కానరాక ఈ అడవిలో నేను ఎక్కడ ఆగమే తెలియదురా. ఏ తోవ పట్టుకొని పోయి ఈ అడవిలో ఎక్కడ కాటుగలుతానో తెలియదు. మనం అందరం కలిసి చెప్పుకోదాం రా. గట్లా మరి ఇదివరకంటే అంటాను ముసలాడు బాగా నీరు కాబడుతుంది. అయ్యా గట్లా అంచివి నాడు మరి దారి 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 జల్లి జల్లి మనం కోసుకొని పోం దారి. అరే గో అరే నేను అప్పటికాంచెలు అడుగుదామని మర్చిపోయినా ఏంద్రా ఈ బ్యాగ్ ఏంటి బతుకుల కట్టే నీతో బతుకని బతుకుతానా ఆరా. ఈ గునుగు పువ్వుకు తయారు పువ్వు కత్తె కూడా అప్పాలు తెచ్చుకుని అడ్డమైన అనుకున్నాడు. ఆకలి కదా మరి ఆకలి అయితే పొద్దుగాల తిన్నావు కాదా చిన్న డబ్బాడు కూర తిన్నావు తింటారు కదా. మా ఇంటికి వచ్చి పిలేటి పిలేటినారా ఇడ్లీ తిన్నారా ముసలి పెడితే 8 ఇడ్లీలు అమ్మో ఇంత ఇంత చిన్న గిన్నెడు తొక్కేసుకొని తిన్నారా. ఓరు వారి పేరు 8 కానీ గింత గింతే ఉన్నాయిరా. ఓరు వారి పేరు 8 కానీ గింత గింతే ఉన్నాయిరా. ఏ గీత గింత మరి ఇంకా వెళ్తుండలేదని సత్తుపిండి కూడా ముసలి అరే నీ దండం పెడతాం కానీ నువ్వు మా సోపది పట్టొక్కరా. అయితే నువ్వు ఇంకా నువ్వు గట్టిమో కనుక చెరువాయకపోయి నువ్వు తెంపు కచ్చుకుపోరా. ఎందుకు గింతనారా గిత్త తిన్నాక అరే గిత్త తిన్నాక గీ చెత్తరా మంచి ఎందుకు రారా గీ చెత్త గిత్త తిన్నాక గీ చెత్తరా మంచి ఎందుకు రారా గీ చెత్త గింతగానే చెత్తారా మనిషి పుట్టక పుట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏదో కర్మ కానీ చెత్త పెరుగుతుంది కానీ వీడు తినే తిండికే పెరుగుతుంది రా ఈ చెత్త. ఎప్పుడు చూడు పొద్దుగా లేచిందంటే 10 పాపలాల పాకెత్తుంటాయి గో గిత్త గింత చిన్న డబ్బాడు కొనుక్కొత్తావా డబ్బరాజు దగ్గర నువ్వు కొనుక్కొచ్చేది. అరే నువ్వు ఇంకా వంత పాడరాసుకుంది. అరే నీకు అమ్మేటోనికి ఎంత సిగ్గు లేదురా ఏమో పుణ్యానికి ఉద్దరు వెచ్చువా నేను ముంచుతాడో ఏమో నా కూలికి వచ్చిన సగం పైసలు ఆ పాపడాలకు కొడతానే ఉన్నట్టున్నదిరా. పాపడాలు తెచ్చినావా పాపడాలు ఇద్దరు మర్చిపోతీయరా వద్దు నీ పొక్కొక్కటి నిండాలి నీ పొక్కొక్కటి నింపుకో నువ్వుకోరా. ఏ ఫాయిగా వాడిని సబ్బు పెడతాను కావాలని అడిగి ఈయన తక్కువని అడిగినా కూడా ముందుకు ఇస్తుంటాయిరా. ఇవా నువ్వైతే మరి చూసుకుంటున్నాడు ముందట్నాడు అక్కు మమ్మల్ని ఇడిచిపెట్టిపోకు. ఏమన్నా గుజ్జలు కూడా అవి ఇవో చూసినాయి అనుకో నిన్ను మా దోస్తులు వచ్చినాయి అనుకుంటే ఏరు వ్యాజీ గుజ్జలు మొక్కపోడా ఇట్లా మరి వారి అడివంతా తిరిగిన ఒక్క తంగేటి చెట్టు అవు పెట్టట్లేదు కాదురా. ఈ పువ్వు కోసుకపోవడేమో కానీ పువ్వు కోసం తిరుగుడే ఎక్కువ అవుతుందిరా సీదరి ఏమయ్యో గిటికెళ్ళి మొత్తం మనం ఏంద్రా కచ్చలేవర్రా గీత గీ తోవ మీద వేసిర్రు చూసుకో మీరైనా చూడ రారా కనుమాసుకి అయితే కళ్ళు కనబడాయని అందుకే చెప్పిన ఓ నడివిరుగా పడతా అంటున్నా నేను ఎన్నెలాగు వెళ్ళినా ఈ జన్నల పందే నగదారిలో జన్నల పందే నగదారిలో ఎన్నెలకు వెళ్ళినా ఈ జన్నల పందే నగదారిలో జన్నల పందే నగదారిలో పెద్దన్న నాకు ఒక్క పెయ్యని తిండే నగదారిలో పెయ్యని తిండే నగదారిలో పెద్దన్న నాకొక్క పెయ్యని తిండే నగదారిలో పెయ్యని తిండే నగద
నగదారిలో పెద్దన్నాలి పెయ్య దొడ్డడవుల్లో నగదారిలో దొడ్డడవుల్లే నగదారిలో పెద్దన్నాలి పెయ్య దొడ్డడవుల్లో నగదారిలో దొడ్డడవుల్లో నగదారిలో వెళ్ళిన జన్నల బండ్లో నగదారిలో జన్నల బండ్లో నగదారిలో జన్నలకు వెళ్ళిన నగదారిలో జన్నల బండ్లు నగదారిలో జన్నల బండ్లు గావు అన్నల బండ్లు నగదారిలు అన్నల బండ్లు నగదారిలు జన్నల బండ్లు గావు అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో నడిపన్న నాకొక్క నాని పెట్టిండి నగదారిలు నాని పెట్టిండి నగదారిలు నడిపన్న నాకొక్క నాని పెట్టిండి నగదారిలు నాని పెట్టిండి నగదారిలో నడిపన్న నీ నాను రాగి తెలిందే నగదారిలు రాగి తెలిందే నగదారిలో నడిపన్న నీ నాను రాగి తెలిందే నగదారిలో ఎన్నలాకు వెళ్ళిన జన్నల బండ్లు నగదారిలు జన్నల బండ్లు నగదారిలు ఎన్నలాకు వెళ్ళిన జన్నల బండ్లు నగదారిలో జన్నల బండ్లు నగదారిలో గావు అన్నల బండ్లు నగదారిలు అన్నల బండ్లు నగదారిలో ఎన్నలాకు వెళ్ళిన అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు చిన్నన్న మేము తంగర పువ్వు పోవాలా, మేము గురువు పువ్వు గీత పోవాలి. మళ్ళా మంచి పాట పాడినావే, మస్తు ఆనందం అనిపించింది. మేము బతుకమ్మ పువ్వు కచ్చడేమో కానీ నిన్ను కలిసడు మస్తు ఆనందం అనిపించింది. పొదుపోతాంది, మేము పువ్వు పోవాలి కదా, తెంపుకొని ఇంటికి పోవాలి. బర్రెని కాయ మరిగా మంచిగా, నాకు ఒక మంచి భార్య పేరు ఇప్పియాలా. నువ్వు నాకు ఒక మంచి భార్య పేరు ఇప్పియాలి. అరే దసరాకు ఒకటి చూడరా, మర్యాదం కదా అని బేరం చేసేది కత్త మరి ఓ రోజు కొద్దిగా చూసియాల నాకు. ఏ రాముజీ, నువ్వు నా పేరు పెట్టుకున్నట్టు కాదు కదా, చూసియాల నాకు. పోయవ్వా, మీకు ఈ పువ్వు కచ్చినావు అవ్వ, వట్టి సంతులు పట్టుకొని అడివంతా తిరుగుడు అవుతుంది కానీ వరి తంగేడు పువ్వే దొరకలేదు. ఇంకా గునుగు పువ్వుకి ఎప్పుడు పోయి కోసుకొస్తాంరా మనం. అదే ఎవరు సైజులుగా, ఇక్కడ తంగేడు చెట్టు పెద్దది ఉన్నదిరా. ఇవా ఏయ్, ఇవా మేము కిందుండి ఆ పువ్వుని అంతా ఏరుతాం, నువ్వు ఆ చెట్టు ఎక్కి పువ్వు కొద్దురా. నేనే ఎక్కుతానా, నువ్వే ఎక్కువ, మేము కిందుండి పువ్వు ఏరుతాం. నేను ముసలోని నేను చెట్టు ఎక్కనా, నువ్వు వయసులోని నువ్వు కిందుంటి పువ్వు ఏడతా అంటవా, నువ్వు ఎక్కుదురా. అరే నా చట్టం లేవదే, అరే నా చట్టం లేవదే. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అరే నానిగా, ఈ మాశ్రమ ఒక పొడి ఎక్కకుంటున్నా గానీ నువ్వు ఎక్కుదు పారా పా. ఇక ఏయ్ నానిగా, ఎక్కుదురా ఇట్లా ఈ చెట్టు ఎక్కు. హే చిన్ననే ఉండే, మంచిగా నిమ్మలంగా ఎక్కు. ఇక ఏయ్, అరే కుమారుగా ఒక్క సంచి లేయ్ కొమ్మలు మంచిగా ఇరు, పైకెక్కు, ఇంకా పైకెక్కు, మంచిగా ఎక్కు, జారిపడావు. అరే మెల్లారా సింటు, ఏ గిచ్చేయ్, ఏ ఏర్రా కాక. ఏయ్ ఒక్క సంచి లేయిరా అంటే మళ్ళీ గా సంచి లేస్తాను వేంద్రా. నా సంచిలో వేసుకుంటా. అబ్బా నీ సంచిలో నువ్వంటే, ఏయ్ ఈ చెట్టు ఎక్కి తంగడాకు తెంపురా అని అంటున్నావు చేత కాదు, మా ఊళ్ళతో నేను కోసి కింద ఎత్తంటే మళ్ళీ నువ్వు పొత్తుండరావు, నీ మళ్ళీ నీదంటే ఎందుకు వేసుకుంటావు. పొత్తు ఎక్కడ, పొత్తులేదేమో ఏయ్ నువ్వు కథలు పడకు మరి చొక్కుతో కథలు వెళ్ళాలి. అందరి నగలు కొట్టి పువ్వు అంతా ముసలోడ తీసుకుంటాడు. ఏ అలక తక్కువడా, నేను మొత్తం ఎప్పుడు తీసుకున్నారా, నువ్వు మొత్తం నన్ను లంగన్ దొంగని చేస్తాను వేదరా. ఏడి పోయిన గిదే నన్ను పేరు పదా పాలన చేద్దాం పని బతుకుల వానికి వచ్చా. ఇక ఈ తంగేడు పువ్వు ఉన్నదిరా, పువ్వు తక్కువ ఉన్నాయి కానీ ఆకాయని అక్కడికి వస్తుందిరా, బతుకమ్మ కింద పోసేది అందుకు దాటి. ఈ పువ్వులు ఉన్నాయి ఆకాయ. అరే సీదరి, ఇక ఈ పువ్వులు ఉన్నాయి తెంపు తెంపు, ఈ పువ్వులు ఉన్నది ఆకాయ. ఇగో ఇక 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 మన సంచి ఇరు ఇరు ఇరు
అరే కుమారి కొయ్యడంపురా ఈ సంచిన కాదు ఇట్లా కట్టగచ్చి పట్టుకోవాలి సంచిన గునుపు తారు పూలు అద్దె ఇంకా చెప్పురా పువ్వు ఉంటే మంచిగా మస్తుండు పుణ్ పువ్వున్న చెట్లు అరే పువ్వున్న చెట్లు గట్కెళ్ళు ఉంటాయి అటుగా శర్వాయ ఒక కట్టకపోయి ఉంటాయి కదా మత్తాలు ఉంటాయి అదే ఈ ఆగుడారి గారు రేపటి వరకు ఇంకెవరు దక్కడియ్యారు మరి ఈ అడిగిలా మనం నమ్మద్దు కానీ అది పానే ఉన్నట్టున్నదిరా నాకు ఆ గజ్జిలా కనిపించిందిరా నా పానం అంతా పోయింది వాటగనా వాటగనా మనం పోకుంటున్నాం మంచుకుంటురా పానం వచ్చిందిరా నాయన నువ్వు ఊరికి వచ్చే చూసిన ఊరికి వస్తాను అరే పామేరా నిజంగా ఆడ పాము ఉన్నది ఇప్పుడు చూసిండు అవ్వతోర్రా బాబా ఏ గునుగు పూస అలాగుండా మరి వారి ఏడ ఏ పువ్వు పోయినా కూడా మొత్తం శిల్కలల్లా చేనులల్లా గడ్డి మందులు కొట్టుడు చేయబట్టి గడ్డి జాతి పువ్వులు ఎవ్వీ లేవు తుంగ పువ్వు లేదు తంగేడు పువ్వు లేదు గునుగు పువ్వు లేదు తానర పువ్వులు లేవు ఏ పువ్వులు లేవు ఈ పువ్వులేమో కానీ అక్కడ వాటంగా ఉన్నది పాము ఆ పాము చల్లకుండా జర్రుంటిగో ఈ గుజ్జలు గుమ్మొక్క పొడి తొక్కుదాన్ని పిడాతో ఒడిసి అడవిడు పడవ గోడిగా లేని పంచాయతీ పెట్టుకున్నట్టు అయిపో వరి ఈ పువ్వు అద్దేదిగా మనం ఇంటికి పోం పర్రా సైజుల రే మనం ఈ పూల కోసం తిరగలేము ఈ తిప్పల పడలేమురా అంతలా అయితే 150 పెట్టి బంతి పూలు కొనుక్కొని బతుకమ్మ పేర్చుకుందాం ఆ బంతి పూలు కూడా దొరకలేదు అనుకో దేవునికి దండం పెట్టి ఆ రంగురంగుల కాగితాలు అతికిచ్చిన బతుకమ్మనే తీసుకొచ్చి ఆ గంగమ్మ ఒడికి చేర్చి దండం పెట్టుకుందాంరా ఇక వారి పరి అవని బాగా కొడుక లేవురా లేవు లేవట్లేదు ఆగు ఆగట్టు లేవేమరా.